ఇందులో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాజుపురం గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, సోదరు సోదరిమల్లకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల తర్వాత మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే అశోక్ అన్న గారు చెప్పారు, కేంద్ర మంత్రి అయిన తర్వాత ఏదో దూరం అయిపోతున్నారేమో అన్నటువంటి భావన కలుగుతుందని. అటువంటి భావన ఎక్కడా కూడా కలగకుండా చూసుకోవడానికి అన్ని విధాలుగా మీకు అండదండలు అందిస్తూనే ఉంటానని తెలియజేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూడా హాజరు కావడం జరిగింది. వాస్తవానికి ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి రాలేనప్పుడు అందరూ కూడా చాలా నిరాశ చెందుతారు, బాధపడతారు. ఆ బాధని తొలగించడానికైనా రాజపురం గ్రామానికి ఈ ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా ఒక భరోసా ఇవ్వాలని పెద్దలందరం కూడా, రాజుగారు కూడా వచ్చారు, దాసరి రాజుగారు, ఆయన కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా వచ్చామనంటే రాజపురం గ్రామం మీద మాకున్నటువంటి నమ్మకం అటువంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎప్పుడు చూసుకున్నా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి గ్రామం మన రాజపురం గ్రామం. అది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా నిరూపించారు. ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద, నాయకులుగా మా అందరి మీద ఉంది. అందుకనే అచ్చెన్నాయుడు గారికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నుంచి కార్యక్రమం మొదలు పెడతామనంటే మా ఈశాన్య ప్రాంతం ఇచ్చాపురం, ఇచ్చాపురంలో రాజపురం గ్రామం నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టాలని, ఆ గొప్ప గౌరవం మన గ్రామానికి ఈ రోజు ప్రభుత్వం అందించడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ 100 రోజుల తాలూకు కార్యక్రమంలో ముఖ్యంగా మనం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు గుర్తు చేసుకోవాలి. ఇందాకే పెద్దలందరూ కూడా చెప్పారు, ఆ రోజు ఎన్నికల్లో కూడా మేమందరం కూడా ఓట్ల కోసం తిరిగినప్పుడు హామీ ఇచ్చాం, 4000 పెన్షన్ చేస్తాం, అది కూడా ఏప్రిల్ నెల నుంచే చేస్తామని హామీ ఇచ్చినటువంటి మాట మీ అందరికీ కూడా గుర్తుంటుంది. ఆ రోజు చాలా ఆనందపడ్డారు మహిళలు కూడా, ఇది మంచి కార్యక్రమం అవుతుంది, ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాలని చాలా మంది ఆశీర్వదించారు. ఆ రోజు ఏ నమ్మకంతోనైతే మాటిచ్చామో, రాష్ట్రంలో అనేక కష్టాలు ఉన్నప్పటికీ కూడా మాట తప్పకుండా జులై నాటికల్లా 3 నెలల తాలూకు బకాయిలతో కలిపి ఆ నెల పెన్షన్ 7000 రూపాయలు తలుపు తట్టి మీ ఇంటికి ఇచ్చినటువంటి బాధ్యత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రం మొత్తం మీద 65 లక్షల మందికి ఆ రోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అదే తరహాలో ప్రతి నెల 1వ తేదీ వస్తే ఎక్కడా కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా ఆదివారం అయితే ఒక రోజు తర్వాత కాకుండా ఒక రోజు ముందే చేసి మీ అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నాను. వికలాంగులకి 3000ది, ఇది చిన్న విషయం కాదు. రాష్ట్రం తాలూకా పరిస్థితి అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఈ రోజు ఒక పేషెంట్ ఐసీయూలో ఉంటే ఏ రకంగా ఉంటుందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా పరిస్థితి ఆ రకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తాలూకా 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు ఉన్నాయి కానీ రోడ్ల మీద రోడ్లు తక్కువ, గుంతలు ఎక్కువగా ఉన్నాయి, ట్యాప్లు పైప్ లైన్లు ఉన్నాయి కానీ ఆ పైప్ లైన్ లో నీరు తక్కువ, గాలి ఎక్కువగా ఉంది, కాలువలు ఉన్నాయి, కాలువల్లో సాగునీరు తక్కువ, మట్టి ఎక్కువగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఖజానా చూసుకుంటే డబ్బులు తక్కువ, అప్పులు ఎక్కువతో ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలనంటే చిన్న విషయం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఆలోచనలతో, ఆయనకున్నటువంటి అనుభవంతో కష్టాలు ఎన్నున్నా పర్వాలేదు మనం భరిద్దాం, కానీ ప్రజలు మాత్రం మన అందరికీ కూడా ఎంతో నమ్మకం పెట్టుకుని గెలిపించారు, ఆ నమ్మకాన్ని మాత్రం మనం బొమ్ము చేయకూడదని అంచెలంచెలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటూ వస్తున్నాం. పెన్షన్ల కార్యక్రమం చేశాం, 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం. ఎవరికైనా తప్పు చేసిందా అన్నా క్యాంటీన్ అని అడుగుతున్నాను, ఎందుకు ముయించాపు కొట్టాడు, ఎంతమంది ఆకలితో ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆ రోజు, అటువంటి అన్నా క్యాంటీన్లు కూడా తెరిపిస్తామని 100 రోజుల్లోనే సుమారు 170 అన్నా క్యాంటీన్లు తెరిచినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వాటితో పాటు ఉద్యోగాల కోసం అలమటిస్తున్నాం మనం అందరం, పిల్లలకి చదివిస్తున్నాం, ఉద్యోగాలు లేవు, అటువంటి సమస్య కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పెట్టినటువంటి ఒక సంతకం, మళ్లీ డిఎస్సి టీచర్ ఉద్యోగాలు సుమారు 16000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ తీసినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లో చేసినటువంటి ఘనత అని తెలియజేస్తున్నాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఒక పక్కన కష్టాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం డెవలప్ చేయాలని ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం, మరొక పక్కన కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా కలిసి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది రానున్న కాలంలో
ఏదైతే ఈ 100 రోజుల్లో చిన్న ఫౌండేషన్ మనం వేసుకున్నామో ఈ ఫౌండేషన్ మరింత బలోపేతం చేసుకుని భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని ప్రజల అందరికీ కూడా ఒక నమ్మకం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా కార్యక్రమాలు మీ దృష్టిలో ఉన్నాయి, కానీ ఒక్కసారిగా అన్ని చేయాలనంటే ఈ కష్టమైనటువంటి స్థితిలో చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు ఈ చెత్త ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా చెత్త వదిలి వెళ్లాడో ఆ చెత్తని తీయడానికి ఈ రోజు పనంతా కూడా సరిపోతుంది. అయినప్పటికీ కూడా ప్రజల తాలూకా నమ్మకం నిలబెట్టాలని అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో మనం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చాలా సందర్భాల్లో మనం అందరం కూడా మాట్లాడుకుంటాం ఇంకా అభివృద్ధికి నోచుకోలేనటువంటి జిల్లా అని. ఆ తాలూకా రూపురేఖలు మార్చాలని ఈ రోజు యంగ్ టీమ్ తో అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాం. మనం చూస్తున్నాం ఇచ్చాపురంలో కూడా మంచిగా చదువుకున్నా ఎక్కడో భువనేశ్వరం లేకపోతే చెన్నైయో కర్ణాటకో లేకపోతే ఢిల్లీయో గుజరాతో ఎక్కడికో వెళ్లి పని చేసుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. కానీ మన తెలివితేటలు మన కష్టంతో మన జిల్లాని మనం అభివృద్ధి చేసుకోవాలనంటే ఉద్యోగాలు ఎక్కడికే వచ్చేటటువంటి పరిస్థితి రావాలి. దానికి నాంది పలుకుతున్నాం, ఇండస్ట్రీస్ ఇక్కడికే తీసుకుని వస్తామని ఈ సభ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. వాటితో పాటు అచ్చెన్నాయుడు గారు కూడా పట్టుదలతో ఆయన ప్రాంతంలో పోర్టు గురించి ఆయన కూడా అడుగులు ముందుకేస్తూ చేస్తున్నారు. ఆ పోర్టు గాని మనం పూర్తి చేసుకోగలిగితే మన ప్రాంతంలో చాలా మంది ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే పోర్టుల చుట్టూ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారో వాళ్ళు మరి ఎక్కడికి వెళ్లకుండా మన టెక్కలి ప్రాంతంలోనే చక్కగా ఉద్యోగాలు చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అది కూడా త్వరితగతిన పోర్టులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే నా శాఖ ఎయిర్ పోర్టుల తాలూకా శాఖ భోగాపురంలో ఎయిర్ పోర్టులు కూడా మనం నిర్మించుకుంటే మన జిల్లాయే కాదు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటటువంటి ప్రాంతంగా భోగాపురం మారుతుందనే ఆలోచనతో అది కూడా తొందరగా కంప్లీట్ చేయాలని దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కానీ అంతటితో తృప్తి లేదు. విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం నుంచి ఉండి ఇక్కడ ఎయిర్పోర్ట్ లేకపోతే ఎలా అన్నటువంటి ఆలోచన తరచూ కూడా వస్తుంటుంది. అందుకనే మన కలెక్టర్ గారికి కూడా చెప్పాం, చిన్నాన్న గారు అందరం కూడా మాట్లాడుకున్నాం మన ప్రాంతంలోనే మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలి, ఈ అవకాశం ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కూడా శ్రీకాకుళంకి రాదని వెంటనే భూమి కూడా చూడమని కూడా చెప్పాం. ఆ భూమి టెక్కలి పలాస ఇచ్చాపురం ఎక్కడ అవకాశం ఉంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ మన ప్రాంతంలోనే నిర్మించి ఈ 5 సంవత్సరాల్లో ఒక ఫ్లైట్ దింపి మళ్ళీ తీసుకుని వెళ్ళాలనేది మా ప్రధాన ఆలోచన. అది ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది ఏమో కేవలం షోయింగ్కు కాదు, ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఒక ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, ఒక ఎయిర్పోర్ట్ వస్తే దాని చుట్టూ కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇన్ని కారణాలతో ఒక ఎయిర్పోర్ట్ ని కానీ మనం సృష్టించగలిగితే దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇలా ఎప్పటి నుంచో ఈరోజు చాలా మంది సమస్యలు చెప్పారు. తిరుపతిలో వాడేటటువంటి నెయ్యి 50 సంవత్సరాలుగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక డైరీ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. వాళ్ళు కూడా దేవుడి కోసం చేస్తున్నటువంటిది కదా, మేము కూడా స్పెషల్ గా తయారు చేసి మాకు లాభాలు లేకుండా మాకు ఎంత అయితే తయారు చేయడానికి ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకే తిరుమలకి ఇస్తామని చెప్పి 50 సంవత్సరాలుగా నందిని డైరీ అని కర్ణాటక ప్రభుత్వం వాళ్ళకి డైరీ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. 50 సంవత్సరాలంటే ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ముఖ్యమంత్రులు మారారు, కానీ ఏ ఒక్కరు కూడా డైరీని మార్చలేదు. ఎందుకంటే చక్కగా చేస్తున్నారని. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ డైరీని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత పర్లేదు, అది ఒకసారి ఆపేయండి షార్ట్ సర్క్యూట్ అది. కూర్చోండి కూర్చోండి పర్లేదమ్మ. అలాంటి ఆ తిరుపతి నెయ్యిలో కూడా ఈరోజు 50 సంవత్సరాలుగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక డైరీ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. వాళ్ళు కూడా దేవుడి కోసం చేస్తున్నటువంటిది కదా, మేము కూడా స్పెషల్ గా తయారు చేసి మాకు లాభాలు లేకుండా మాకు ఎంత అయితే తయారు చేయడానికి ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకే తిరుమలకి ఇస్తామని చెప్పి 50 సంవత్సరాలుగా నందిని డైరీ అని కర్ణాటక ప్రభుత్వం వాళ్ళకి డైరీ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. 50 సంవత్సరాలంటే ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ముఖ్యమంత్రులు మారారు, కానీ ఏ ఒక్కరు కూడా డైరీని మార్చలేదు. ఎందుకంటే చక్కగా చేస్తున్నారని.
కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ డైరీని పక్కన పెట్టి వాళ్ళకు కావలసిన వాళ్ళకి ఇచ్చారు.